మన తల్లికి మనం గౌరవించుకోవడం మన సంస్కారం, మన విజయనగర సంస్కారం. అది అశోక చిపతిరాజు చెప్తున్నాను, ఇది మా సంస్కారం. చాలా మాట్లాడాలని కానీ మీరు వర్షంలో తడిచిపోతా ఉన్నారు. అలా కాదు, నేను 2014లో ఓకే నేను ఈరోజు పెద్ద స్పీచ్ ఇవ్వను, మామూలుగా మాట్లాడతా. 2014లో ఏం చేశానంటే, ఎందుకు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశానంటే, ఒకవైపు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఉంది, అదే కాంగ్రెస్ మళ్ళీ వైసీపీగా మార్చుకుంది పేరు ఈ రోజున. అదే కాంగ్రెస్ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే చూద్దాం, అప్పుడు కాంగ్రెస్ లో బొత్స గారు, ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్ లో బొత్స గారు, తేడా ఏమని చెప్పండి. పార్టీలు పేర్లు మారినాయి కానీ మనుషులు ఒకటే. మనకి దానివల్ల ఏం న్యాయం జరుగుద్ది? మన మీద దాడులు చేస్తారు, మనల్ని ఇబ్బంది పెడతారు తప్ప. నాకు బొత్స గారితో వ్యక్తిగతం గొడవ లేదు, నాకు ఆయన బాగా తెలుసు. కాకపోతే ఏంటంటే, నాకు ఎవరితో వ్యక్తిగత శత్రుత్వాలు ఉండవు, కానీ నాకు ప్రజా సమస్యల విషయంలో మటుకు అన్యాయం జరిగితే నేను నా సొంత వాళ్ళతో కూడా నేను గొడవ పెట్టుకుంటాను, దానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మీరు నలిపోతే రెడీ చేయను. మీరు రాకండి అమ్మా, రాకండి, మీరు వచ్చేసేయండి అమ్మా, మీరు రెడీ చేయండి, మీరు నలుగురు రెడీ చేయండి, అలా వెళ్ళిపోండి దయచేసి ప్లీజ్. నలిపోతారు అంటే ఓ పని చేయాలి, నెక్స్ట్ టైం మీటింగ్ పెట్టుకుంటే 360 డిగ్రీస్ కనిపించేలా పెట్టుకోవాలి. ఈరోజున నేను ఎందుకు బయటకు వచ్చాను తెలుగుదేశం గురించి అంటే, శాంతించండి. ఎందుకు నేను తెలుగుదేశం పార్టీతో గొడవ పెట్టుకున్నానంటే, అడ్డగోలుగా మీరు ఇసుక కలిపి, ఇది నాకు డౌట్ ఏమని తెలుసా, నాకు ఈరోజున తెలుగుదేశం పార్టీయా ఇసుక దేశం పార్టీయా నాకు తెలియట్లేదు. ఆ స్థాయికి వచ్చేసి తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు, మీరు ఇసుక దోపిడీ చేస్తుంటే కొద్ది రోజులకి త్వరలోనే మిమ్మల్ని ఇసుక దేశం పార్టీగా పిలిచే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ప్రజలు మీరు నదీ గర్భాన్ని కూడా దోచేస్తున్నారు, అది మీకు మంచిది కాదు. తెలుగుదేశం నాయకులు కూడా చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారికి కూడా, నేను ప్రజల్ని రెచ్చగొట్టట్లేదు, ఉత్తరాంధ్రాని పరిశ్రమలంటే ఐదర్ మీరు పరిశ్రమలు పెట్టరు, ఉపాధి రావు, ఉద్యోగాలు రావు, వలసలు పోతూనే ఉండాలి. తెలుగుదేశం పార్టీకి వచ్చాక ఒక సంవత్సరంలో 40,000 మంది ప్రజలు విజయనగరం నుంచి వలస వెళ్ళిపోయారు, అది పరిస్థితి, ఉద్యోగాలు ఉపాధి లేక. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.